हेलो गाइस वेलकम बैक वीडियो 2022 वचना टॉक टू मी अने ऑस्ट्रेलियन हॉरर मूवी स्टोरी एक्सप्लेन मूवी स्टोरी अन्नी हॉरर मूवीस का डिफरेंट उ 2022 हाईएस्ट रेटेड हॉरर मूवी इदे मूवी स्टोरी स्किप चेयकुंडा एंड वरकु चूडंडी ఈ మూవీకి సంబంధించిన కొన్ని థియరీస్ ని ఈ మూవీ లాస్ట్ లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి సో గాయ్స్ ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా అయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఈ మూవీ స్టార్టింగ్ లో కోల్ అనే అబ్బాయి ఒక పార్టీలో తన తమ్ముడు డకెట్ ని వెతుకుతూ ఉంటాడు అలా ఆ పార్టీలో ఉన్న వాళ్ళందర్నీ నా తమ్ముడు ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు తన తమ్ముడు ఒక రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నాడు అని తెలుస్తుంది ఆ రూమ్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేయి అని చెప్పి ఎంత ముత్తుకున్నా కూడా లోపల ఉన్న డకెట్ డోర్ ఓపెన్ చేయడు ఇక కోల్ ఆ డోర్ ని బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్తాడు లోపల తన తమ్ముడు డకెట్ అర్ధనగ్నంగా బెడ్ మీద కూర్చొని ఉంటాడు ఇంకా వాళ్ళ తండ్రి గురించి ఏదేదో చెబుతూ ఉంటాడు ఆ రూమ్ నుండి బయటికి వస్తూ ఉన్నప్పుడు ఆ పార్టీకి వచ్చిన జనాలందరూ డకెట్ అర్ధనగ్నంగా ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఫోటోస్ తీస్తూ ఉంటారు అప్పుడు కోల్ అక్కడ ఉన్న వాళ్ళందర్నీ తిడుతూ ఉన్నప్పుడు డకెట్ వచ్చి కోల్ ని చంపి తన కూడా తన కళ్ళలోకి పొడుచుకొని చనిపోతాడు నెక్స్ట్ సీన్ లో మియా అనే అమ్మాయిని చూపిస్తారు వాళ్ళ అమ్మ 2 ఇయర్స్ బ్యాక్ చనిపోయి ఉంటుంది మియాకి ఫాదర్ ఉన్నాడు అయితే మియా వాళ్ళ ఫాదర్ తో సరిగ్గా మాట్లాడదు ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఎవరికెవరో అన్నట్టు ఉంటారు మియా తన ఇంట్లో కాకుండా తన ఫ్రెండ్ ఇంట్లోనే ఎక్కువగా ఉంటుంది తన ఫ్రెండ్ పేరు జేడ్ జేడ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మియాని వాళ్ళ ఫ్యామిలీలో ఒకటిగా చూసుకుంటూ ఉంటారు ఒక రోజు రాత్రి మియా జేడ్ తమ్ముడు రైలిని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు బై మిస్టేక్ ఆమె కార్ తో ఒక కంగారుని గుద్దేస్తుంది ఇక కార్ దగ్గరికి వచ్చి చూస్తే అక్కడ కంగారు ఇంకా బ్రతికే ఉంటుంది చావు బ్రతుకుల మధ్య కొట్టిమిట్టాడుతూ ఉంటుంది అప్పుడు రైలి మనం వెటర్నరీ డాక్టర్ ని ఇక్కడికి పిలిపిద్దాం అంటాడు కానీ మియా అందుకు ఒప్పుకోదు అప్పుడు రైలి సర్లే అది నొప్పితో బాధపడడం ఎందుకు కార్ తో ఇంకోసారి ఎక్కిచేద్దాం అంటాడు అయితే మియాకి మాత్రం అలా చేయడం ఇష్టం లేదు దాన్ని అలాగే వదిలేసి ఇంటికి వస్తుంది ఇంట్లో జేడ్ తన బాయ్ ఫ్రెండ్ డానియల్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది అలా డానియల్ తో మాట్లాడుతూ తన తమ్ముడు రైలిని ఇంటికి తీసుకురావడం మర్చిపోయి ఉంటుంది అందుకే మియా వెళ్లి అతన్ని తీసుకొచ్చి ఉంటుంది అలా జేడ్ తన క్లాస్మేట్ షేర్ చేసిన ఒక వీడియోని మియాకి చూపిస్తుంది ఆ వీడియోలో ఒక అమ్మాయి దయ్యానికి పొసెస్ అయి ఉంటుంది ఆమె కళ్ళు పూర్తిగా బ్లాక్ కలర్ లోకి మారిపోయి ఉంటాయి అలా ఆత్మని రప్పించడానికి ఒక గేమ్ ఆడతారు ఇక మియా ఏమో అలా నేను కూడా దయ్యానికి పొసెస్డ్ అవుతాను ఆ పార్టీకి మనం వెళ్దాం పదా అని చెప్పేసి జేడ్ ని పిలుస్తుంది అప్పుడు జేడ్ మియాతో నాకు అలా దయ్యానికి పొసెస్డ్ అవడం కొంచెం కూడా ఇష్టం లేదు ఇదంతా కేవలం వీడియోస్ కోసం జనాల అటెన్షన్ ని గ్రాబ్ చేయడం కోసం ఆడే ఒక నాటకం నేను ఆ పార్టీకి రాను అని చెప్పేసి జేడ్ మియాతో అంటుంది అప్పుడు మియా నువ్వు పొజెస్ట్ అవ్వమని నేను చెప్పలేదు కేవలం పార్టీకి రా అని చెప్పేసి జేడ్ ని రైలిని తీసుకుని వెళ్తుంది అయితే ఆ పార్టీకి మియా వెళ్ళడం అక్కడ ఉన్న వాళ్ళెవరికి ఇష్టం లేదు ఆమెతో ఎవరు సరిగ్గా మాట్లాడరు ఇక జేడ్ తన బాయ్ ఫ్రెండ్ ని అదే పార్టీకి పిలిపించుకొని అతనితో బిజీ అయిపోతుంది కొద్దిసేపటి తర్వాత అందరూ ఆ గేమ్ ఆడడానికి ఒక ప్లేస్ కి వస్తారు ఆ గేమ్ ని నిర్వహించిన హెయిలీ అండ్ జాష్ ఈ గేమ్ ని ఆడడానికి ఎవరు వస్తారో అని అడిగినప్పుడు కొంచెం కూడా ఆలోచించకుండా నేను వస్తాను అని చెప్పేసి వెళ్ళి మియా చైర్ లో కూర్చుంటుంది జాష్ ఆమెని చైర్ లో కట్టేస్తాడు ఎందుకంటే పొజెస్ట్ అయినప్పుడు ఆమె ఎవరికి హాని చేయకూడదు అని చెప్పేసి హెయిలీ తన బ్యాగ్ లో నుండి ఒక సెరామిక్ హ్యాండ్ ని బయటికి తీసి టేబుల్ మీద పెడతాడు క్యాండిల్ అంటించి ఆ గేమ్ రూల్స్ చెబుతాడు అదేంటంటే ఆత్మ నిన్ను పొసెస్ చేసిన తర్వాత కేవలం 90 సెకండ్లు మాత్రమే ఈ గేమ్ ఉంటుంది తర్వాత క్యాండిల్ ని ఆర్పేస్తే ఈ గేమ్ ఎండ్ అయిపోతుంది అని చెబుతాడు అంటే ఆ క్యాండిల్ ఆత్మల ప్రపంచానికి మన ప్రపంచానికి కనెక్ట్ చేసే డోర్ అయి ఉంటుంది అయితే 90 సెకండ్ల కంటే ఎక్కువ ఈ గేమ్ ని రన్ చేస్తే ఏమవుతుంది అని మియా అంటుంది అప్పుడు జాస్ అండ్ హెయిలీ ఇద్దరు నిన్ను ప్రాసెస్ చేసిన ఆత్మ ఇదే ప్రపంచంలోనే ఉండిపోతుంది ఆత్మ ప్రాసెస్ చేసిన తర్వాత నువ్వు చనిపోతే ఆ ఆత్మలో నీ ఆత్మని బంధిస్తాయి అని చెబుతారు అవి కేవలం రూల్స్ మాత్రమే అవి వర్క్ అవ్వవు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ గేమ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే ఆ సెరమిక్ హ్యాండ్ ని జార్జ్ కి ఇచ్చింది వేరెవరో కాదు ఈ మూవీ స్టార్టింగ్ లో చనిపోయిన కోల్ తమ్ముడు డకెట్ ఇక గేమ్ స్టార్ట్ అవుతుంది హెయిలీ మియాతో ఆ సెరామిక్ హ్యాండ్ ని పట్టుకుని టాక్ టు మీ అని చెప్పు అని చెబుతుంది హెయిలీ చెప్పినట్టుగానే మియా ఆ సెరామిక్ హ్యాండ్ ని పట్టుకుని టాక్ టు మీ అంటుంది అప్పుడు మియాకి ఒక మహిళ యొక్క భయంకరమైన ఆత్మ కనిపిస్తుంది ఆ ఆత్మ చూసి మియా భయపడుతుంది అప్పుడు హెయిలీ నువ్వు దాని చేయి విడిచిపెట్టుకు ఐ లెట్ యు ఇన్ అని చెప్పు అంటుంది ఇలా చెబితే ఆ ఆత్మకు మియాని ప్రాసెస్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినట్టే ఐ లెట్ యు ఇన్ అని మియా చెబుతూ ఉండగానే
వెంటనే ఆ ఆత్మ మియాని పొసెస్ చేస్తుంది. మియా కళ్ళు పూర్తిగా బ్లాక్ కలర్ లోకి మారిపోయి ఆమె చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. ఆమె రైలీని చూస్తూ వాళ్ళకి నువ్వు చాలా నచ్చావు, వాళ్ళు నిన్ను ఖచ్చితంగా చంపేస్తారు అని చెబుతుంది. ఆమె ఇలా చెబుతూ ఉండగానే ఆల్రెడీ 83 సెకండ్స్ గడిచిపోయి ఉంటాయి. ఆ సెరామిక్ హ్యాండ్ ని ఆమె నుండి లాక్కోవడానికి వెళ్తే ఆమె తన చేతిని అసలు వదలడం లేదు. అదే టైంలో ఆ రూమ్ డోర్స్ అన్ని వాటంతటవే ఓపెన్ అవుతాయి, లైట్స్ అన్ని ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. మియా ఫ్రెండ్ జేడ్ ఇదంతా నాటకం అని అనుకుంది కదా, అయితే ఇదంతా ఆమె కళ్ళ ముందే నడుస్తుంది. చివరికి ఎలాగోలా జాష్ అండ్ హెయిలీ ఇద్దరు ఆ హ్యాండ్ ని లాక్కుంటారు. ఆ క్యాండిల్ ని ఆర్పేసి ఆత్మల ప్రపంచం యొక్క డోర్ ని క్లోజ్ చేస్తారు. అయితే అక్కడ ఒక మిస్టేక్ జరిగింది, వాళ్ళు ఇది చేసేలోపే 90 సెకండ్స్ గడిచిపోయి ఉంటాయి. మియాకి మాత్రం కొంచెం కూడా టెన్షన్ లేదు, ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అని చెబుతుంది. ఆమె మాటల్ని విని వాళ్ళంతా చాలా సంతోషిస్తారు. ఇదంతా జరిగిన తర్వాత అందరూ ఇంటికి వాపస్ వెళ్ళిపోతారు. రైలీకి అక్కడ జరిగింది చూసి అసలు తనకి నిద్ర పట్టదు. తర్వాత రైలీ మియా దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ గేమ్ ఆడిన తర్వాత నీకు ఎలా అనిపించింది అని అడుగుతాడు. నాకు చాలా బాగా అనిపించింది, చాలా రోజుల తర్వాత నేను వేరే ప్రపంచానికి వెళ్ళినట్టు నాకు అనిపించింది అని చెబుతుంది. అప్పుడు రైలీ మీ అమ్మ అసలు ఎలా చనిపోయింది అని అడుగుతాడు. అప్పుడు మియా ఆమె పొరపాటున చాలా స్లీపింగ్ పిల్స్ ని మింగేసింది, రూమ్ లో తన ఒక్కతే ఉంది, మా నాన్న హాల్లో పడుకున్నాడు, మా అమ్మ డోర్ దగ్గరికి వచ్చి డోర్ ని కూడా ఓపెన్ చేయలేకపోయింది, మరుసటి రోజు రూమ్ లోకి వెళ్ళి చూస్తే మా అమ్మ చనిపోయి పడి ఉంది, మా అమ్మ డోర్ ని తన గోళ్లతో రక్కడం వల్ల ఆ డోర్ కి ఉన్న చిన్న చిన్న చెక్క పీసులు మా అమ్మ గోరులోకి వెళ్ళిపోయి బ్లడ్ కూడా బాగా వచ్చింది. మా అమ్మ చనిపోయిన తర్వాత ఈ ప్రపంచంలో నేను ఒంటరిదైపోయినట్టు నాకు ఫీలింగ్ కలిగింది, నాలో నేను లేను అని చెప్పేసి చెబుతుంది. మరుసటి రోజు జేడ్ హెయిలీ దగ్గరకు వెళ్ళి ఈరోజు కూడా నిన్న ఆడిన గేమ్ ఆడొచ్చా, డానియల్ అందుకు రెడీగా ఉన్నాడు అని చెబుతుంది. అందుకు హెయిలీ కూడా ఒప్పుకుంటుంది, అయితే పార్టీ మాత్రం జేడ్ వల్ల ఇంట్లో చేయాలి అని చెబుతుంది. సో ఆ రోజు రాత్రి జేడ్ వాళ్ళ అమ్మ ఎప్పుడు బయటికి పోతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తుంది. ఆ గేమ్ ని స్టార్ట్ చేయడానికి ముందు మియా వాళ్ళతో ఈ చెయ్యి ఎవరిది, ఈ చెయ్యి మీకు ఎలా దొరికింది అని అడుగుతుంది. అప్పుడు జాష్ ఈ చెయ్యి ఒక సైకిక్ది లేదా డీమన్కి పూజ చేసే వ్యక్తి యొక్క చెయ్యి అయి ఉండొచ్చు, అతను ఆత్మల్ని కాంటాక్ట్ అవుతాడు, అతని చెయ్యిని కట్ చేసి ఇలా ప్రిజర్వ్ చేశారు, దీని సహాయంతోనే మనం ఆత్మల్ని కాంటాక్ట్ చేయగలుగుతాం అని చెబుతాడు. తర్వాత డానియల్ వచ్చి ఆ చెయ్యిని పట్టుకోగానే అతన్ని ఒక బలమైన ఆత్మ ప్రొసెస్ చేస్తుంది, అతను కింద పడి తండ్లాడుతూ ఉంటాడు. అప్పుడు జేడ్ పెంపుడు కుక్క అతని దగ్గరికి వెళ్తుంది, అప్పుడు ఆ డానియల్ ఆ కుక్కని కిస్ చేయబోతాడు. అదంతా వీడియోలో రికార్డ్ అవ్వడం వల్ల అతను సిగ్గుపడుతూ ఆ రూమ్ నుండి బయటికి వెళ్తాడు. కొద్దిసేపటి తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఆ చెయ్యిని పట్టుకుని దెయ్యాలకి ప్రొసెస్ అవుతూ ఉంటారు. 90 సెకండ్స్ అవగానే ఆ క్యాండిల్ని ఆఫ్ చేసి ఆ ఆత్మల్ని వాటి ప్రపంచానికి పంపించేస్తూ ఉంటారు. అలా పదే పదే ఆ ఆత్మల్ని రప్పించడం, మళ్ళీ వెనక్కి పంపించడం ఇలా చేస్తూ ఉంటారు. ఇక అందరూ ఆ గేమ్ ఆడిన తర్వాత ఇక జాష్ అండ్ హెయిలీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోబోతారు. అప్పుడు రైలీ నేను కూడా ఈ గేమ్ని ఆడతాను అంటాడు. ఇలా నువ్వు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి జేడ్ చెబుతుంది, అయినా కూడా రైలీ విండు. ఇక జేడ్కి కోపం వచ్చి బయటకు వెళ్ళిపోతుంది, రైలీకి మియా సపోర్ట్ చేస్తుంది. ఇక అతన్ని కూర్చోబెట్టి అతనిపై గేమ్ స్టార్ట్ చేస్తారు. హెయిలీ ఏమో అతనికి కేవలం 50 సెకండ్స్ మాత్రమే చాలు, చిన్నపిల్లాడు కదా అంటుంది. రైలీ ఆ సెరామిక్ హ్యాండ్ ని పట్టుకున్న తర్వాత ఒక ఆత్మ అతన్ని ప్రొసెస్ చేస్తుంది. ఇప్పుడు అతను మియాని క్షమించమని అడుగుతాడు, నిన్ను నేను ఇబ్బంది పెట్టుండకూడదు, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని చెబుతాడు. అప్పుడు మియాకి అర్థమయ్యేది ఏంటంటే అది వాళ్ళ అమ్మ ఆత్మ అని. 50 సెకండ్స్ అయిపోయినా కూడా ఆమె టైంని పట్టించుకోదు. మియా వాళ్ళ అమ్మ ఆత్మతో మాట్లాడుతూ టైం 90 సెకండ్స్ అయిపోయినా కూడా పట్టించుకోదు. అలా ప్రొసెస్ అయిన రైలీ ఉన్నట్టుండి తన తలను బలంగా టేబుల్కి గుద్దుతాడు. అక్కడ ఉన్న వాళ్ళెవ్వరికీ అతన్ని ఆపడం చేత కాదు. అతను తన తలని పగలగొట్టుకోవడమే కాకుండా తన కళ్ళని కూడా బయటికి పీక్కోవడానికి ట్రై చేస్తాడు. ఈ సౌండ్స్ అన్ని విని బయటికి వెళ్లిన డానియల్ అండ్ జేడ్ ఇద్దరు అతన్ని ఆపుతూ వెంటనే అంబులెన్స్ ని పిలిపించి అతన్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. ఫస్ట్ మియా ఆ చెయ్యిని 90 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టుకుని ఒక తప్పు చేసింది. ఇప్పుడు రెండవ తప్పు రైలీ విషయంలో జరిగింది. ఆత్మల ప్రపంచానికి కనెక్ట్ చేసే ఆ క్యాండిల్ ని వాళ్ళు ఆర్పడం మర్చిపోయారు. రైలీని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత జేడ్ వాళ్ళమ్మ కాల్ చేసి జరిగిన విషయం చెబుతుంది. మియా అతన్ని చూడడానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు జేడ్ వాళ్ళమ్మ ఇద్దరు కలిసి ఆమెను బాగా తిడతారు. నువ్వు అతన్ని ఆ గేమ్ ఆడడానికి ప్రోత్సహించకుండా ఉండాల్సింది అని చెప్పేసి తిడతారు. జేడ్ వాళ్ళమ్మ రైలీకి వీళ్ళు డ్రింక్ తాగించినట్టు ఉన్నారు. ఆ మత్తులోనే రైలీ ఇలా చేశాడు, లేకపోతే వాడు ఇలా చేసేవాడు కాదు అనుకుంటుంది. మియా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఆత్మ ఆమెకి కనిపిస్తూ ఉంటుంది.
ఆ ఆత్మను ఫాలో చేస్తూ బాత్రూమ్ దగ్గరికి వెళ్తుంది. అయితే అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇక మియా ఒక్కతే ఉంది. ఆమెను వదిలేసి వద్దామని చెప్పేసి డానియల్ ఆమె దగ్గరికి వస్తాడు. అప్పుడు మియా, నాకు ఒంటరిగా ఇక్కడ ఉండడానికి భయంగా ఉంది, నువ్వు కూడా మా ఇంట్లోనే ఉండు అని చెబుతుంది. అందుకు డానీ కూడా ఒప్పుకుంటాడు. అయితే ఆ రోజు రాత్రి ఉన్నట్టుండి మియాకు మెలకు వస్తుంది. రూమ్ మూలలో నుండి ఒక లేడీ ఆత్మ డానియల్ దగ్గరికి వస్తుంది. అతని కాలుని నాకడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు డానియల్ మియా గాబర్ పడుతూ అరుస్తున్న సౌండ్స్ విని లేస్తాడు. అయితే అతని కాలుని నాకుతున్నది వేరేదో ఆత్మ కాదు, ఆ ఆత్మకి పొసెస్ అయిన మియా. ఇంట్లోనే ఉండు అని చెప్పేసి నాతో ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి డానియల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు మియాకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆమె తన దగ్గర ఉన్న ఆ చెయ్యిని పట్టుకుని ఆత్మను పిలవడం స్టార్ట్ చేస్తుంది. అసలు ఆ చెయ్యి ఈమె దగ్గరికి ఎలా వచ్చిందంటే, రైలీని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తూ ఉన్నప్పుడు టెన్షన్లో ఉన్న జాష్ అండ్ హీలీ ఇద్దరు ఆ చెయ్యిని ఆ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు మియా వాళ్ళ అమ్మ ఆత్మ వస్తే చాలు అని చెప్పేసి ఆ చెయ్యిని పట్టుకుని ఆ ఆత్మని పిలుస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఆత్మ వచ్చి మియా ఎదురుగా కూర్చుంటుంది. అప్పుడు మియా వాళ్ళ అమ్మ ఆత్మతో, అసలు మీరు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి అనుకున్నారు అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఆత్మ, లేదు, నేను ఆత్మహత్య చేసుకోవాలి అనుకోలేదు, ఇప్పుడు రైలీకి నీ సహాయం అవసరం అని వాళ్ళ అమ్మ ఆత్మ మియాతో చెబుతుంది. ఇటువైపు హాస్పిటల్లో రైలీకి జేడి స్నానం చేయిస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండి అతను ఒక ఆత్మకి పొసెస్ అయిపోయి జేడి యొక్క చెయ్యిని కరుస్తాడు. అలాగే తన తలతో బాత్రూమ్ యొక్క టైల్స్కి బలంగా కొడుతూ ఉంటాడు. దాంతో ఆ టైల్స్ పగిలిపోతాయి. అతని తల నుండి రక్తం వస్తూ ఉంటుంది. తన రక్తాన్ని తానే నాకుతూ ఉంటాడు. అదే టైంలో బయట ఉన్న వాళ్ళమ్మ అలాగే హాస్పిటల్ సిబ్బంది అక్కడికి వచ్చి అతన్ని కాపాడుతారు. ఫస్ట్లో అయిన గాయమే ఇంకా ఇప్పుడు మానిపోలేదు. మళ్ళీ ఇప్పుడు అతను ఇంకొక గాయం చేసుకుని పరిస్థితిని చాలా సీరియస్ చేసుకున్నాడు. నెక్స్ట్ సీన్లో మియా తన ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యి ఇలా చెబుతుంది, నాకు మా అమ్మ ఆత్మతో పాటు వేరే వేరే ఆత్మలు కూడా కనిపిస్తున్నాయి, మీకు కూడా ఇలానే జరుగుతుందా అని అడుగుతుంది. అప్పుడు జాష్, మాకు ఇలా ఏం కనిపించట్లేదు, డికేట్కి ఆ చేతిని ఇచ్చిన ఆ వ్యక్తి మన దగ్గర ఉన్న వాళ్ళే మనకి ఆత్మలుగా కనిపిస్తారు అని చెప్పాడట అంటాడు. నేను ఒక పార్టీలో డకేట్ని మీట్ అయ్యాను, కొన్ని రోజులు ఈ చెయ్యిని నాతోనే ఉంచుకుంటా అని చెప్పాను. అప్పుడు డికేట్, ఈ చెయ్యిని నువ్వే తీసుకెళ్ళు, నాకు వాపస్ ఇవ్వకు అని చెప్పాడు. ఎందుకంటే అతనికి ఈ చెయ్యి ద్వారానే ఆత్మలు కనిపించేవట. అతను మా నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడు అని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. తర్వాత అతను వాళ్ళ అన్న కోల్ని ఒక కత్తితో గుచ్చి తను కూడా అదే కత్తితో కంట్లోకి పొడుచుకుని చనిపోయాడు అని చెబుతాడు. అప్పుడు జాష్, వాళ్ళన్న కోల్ ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెబుతాడు. అప్పుడు అతన్ని మీట్ అవ్వడానికి అందరూ వెళ్తారు. కోల్ ఏమంటాడంటే, ఆత్మ మనిషి బాడీలో చాలాసేపు ఉండదు, ఆత్మలు మన బాడీలో చాలా రోజులు ఉంటే మన బాడీలో ఉన్న మన ఆత్మనే వాటిని బయటికి తోసేస్తాయి, అయితే ఇలా అవ్వకూడదు అనుకునే రైలీ బాడీలో ఉన్న ఆత్మ అతన్ని చంపేసి అతని ఆత్మని తొందరగా నరకానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంది. రైలీ ఇంకా చిన్నపిల్లాడు అని కోల్కి తెలిసిన తర్వాత ఆ చిన్న పిల్లాడితో గేమ్ ఆడించడానికి మీరు ఎలా ఒప్పుకున్నారు అని చెప్పేసి వాళ్ళని బాగా తిడతాడు. అప్పుడు మియాకి ఆ క్యాండిల్ విషయం గుర్తుకొస్తుంది. రైలీ ఆ చేతిని విడిచిపెట్టిన తర్వాత క్యాండిల్ని ఆర్పడం మేము మర్చిపోయాం, అందుకే ఇలా జరుగుతూ ఉండొచ్చు, మేము మళ్ళీ ఆ గేమ్ని ఆడి మళ్ళీ క్యాండిల్ని ఆర్పేస్తే ఆ ఆత్మ అతని బాడీలో నుండి బయటికి వెళ్ళిపోతుంది కదా అంటుంది. ఇక వాళ్ళ ప్లాన్ ప్రకారమే ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ గేమ్ని స్టార్ట్ చేస్తారు. గేమ్ స్టార్ట్ చేసిన తర్వాత రైలీ ఒంట్లోకి ఎటువంటి ఆత్మ రాదు. అసలు ఇంతకీ రైలీ ఒంట్లో అతని ఆత్మ ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇప్పుడు మియా ఆ చెయ్యిని పట్టుకుని, రైలీ ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడు అంటుంది. రైలీ ఆత్మ ఏమైనా తన బాడీలో నుండి బయటికి వెళ్ళిపోయి ఉంటే అతని ఆత్మని కాంటాక్ట్ అవ్వడం కోసం మియా ఇలా చెబుతుంది. అయితే ఇప్పుడు మియా ముందుకు ఆ రైలీ ఆత్మ రాకుండా ఒక చిన్న పాప ఆత్మ వస్తుంది. అప్పుడు ఆ పాప, రైలీ ఆత్మ ఉండే ప్లేస్కి నిన్ను తీసుకెళ్తాను అంటుంది. ఇప్పుడు మియాకి రైలీ ఆత్మ ఎక్కడుంది అని చెప్పేసి తన మైండ్లో క్లియర్గా కనిపిస్తుంది. అతని ఆత్మని నరకంలో నగ్నంగా ఉన్న ఆత్మలు బంధించి ఉంచాయి. అంతేకాదు అతని ఆత్మని చాలా టార్చర్ పెడుతూ ఉన్నట్టు మియాకి తెలుస్తుంది. ఆ దృశ్యాన్ని చూసి మియా వింతగా బిహేవ్ చేయడం చూసి జేడ్ అండ్ డానీ ఇద్దరు ఆమె చేతిలో ఉన్న ఆ సెరమిక్ హ్యాండిల్ ఆగేస్తారు. అప్పుడు మియా ఆ దుష్ట ఆత్మలన్నీ కలిసి రైలీని చాలా టార్చర్ చేస్తున్నాయి, వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి మియా అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి పారిపోతుంది. ఇంట్లో వాళ్ళ నాన్న మియా కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ గురించి మియాకి ఒక విషయం చెప్పడానికి మియా వాళ్ళ అమ్మ రాసిన ఒక లెటర్ని చూపిస్తూ, మీ అమ్మ దీన్ని చనిపోవడానికి ముందు రాసింది, ఈ విషయం గురించి నీకు చెబితే నువ్వు ఎక్కడ కోపడతావో అని చెప్పేసి నేను నీకు చెప్పలేదు, అయితే ఇప్పుడు ఈ విషయం గురించి నీకు చెప్పాలి అనిపిస్తుంది, ఆ లెటర్ని చదువుతాను విను అని చెప్పేసి ఆ లెటర్ని పూర్తిగా చదువుతాడు. ఫస్ట్లో మియా వాళ్ళ అమ్మ ఆత్మని కాంటాక్ట్ అయినప్పుడు
నేను ఆత్మహత్య చేసుకోలేదు అని చెప్పేసి ఆమె చెప్పి ఉంటుంది. అయితే ఈ లెటర్లో మాత్రం ఆమె సూసైడ్ చేసుకున్నట్టు రాసి ఉంటుంది. అదే టైంలో వాళ్ళ అమ్మ ఆత్మ ఆమె కనిపించి ఇలా చెబుతుంది, మీ నాన్న అబద్ధం చెబుతున్నాడు, ఆ లెటర్ని నేను రాయలేదు, మీ నాన్న నేను నమ్మొద్దు అని చెబుతుంది. ఆమె సైలెంట్గా తన రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్న తర్వాత అద్దంలో ఆమెకి వాళ్ళ అమ్మ ఆత్మ కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఆత్మ, బయట ఉన్నది మీ నాన్న కాదు, మీ నాన్న రూపంలో ఉన్న ఒక ఆత్మ అక్కడికి వచ్చి నిన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది. రైలీ కూడా నరకంలో చిత్తహింసలు అనుభవిస్తున్నాడు, అందుకే నువ్వు వీలైనంత తొందరగా అతన్ని చంపేయాలి, అతని నొప్పికి నువ్వు ఒక ఎండ్ ఇవ్వాలి అని చెబుతుంది. అదే టైంలో డోర్ని పగలగొట్టుకుని వాళ్ళ నాన్న రూపంలో ఉన్న ఆత్మ లోపలికి వస్తుంది, మియాపై దాడి కూడా చేస్తుంది. అప్పుడు మియా అరుపులు విని నిజమైన మియా తండ్రి అక్కడికి వస్తాడు. అప్పుడు మియా అక్కడే పడి ఉన్న ఒక కత్తెరను తీసుకుని వాళ్ళ నాన్న రూపంలో ఉన్న ఆ ఆత్మని పడవడానికి వెళ్తుంది. అదే టైంలో వాళ్ళ నిజమైన నాన్న డోర్ని ఓపెన్ చేసి ఆమెని కాపాడడానికి వచ్చినప్పుడు బై మిస్టేక్ ఆ కత్తెరతో వాళ్ళ నాన్న యొక్క గొంతుని పొడిచేస్తుంది. మరుసటి రోజు మియా జేడికి ఫోన్ చేసి, నువ్వు మా ఇంటికి రా, రైలిని కాపాడడానికి నాకు ఒక ప్లాన్ దొరికింది, నువ్వు మా ఇంటికి వస్తే నేను నీకు అన్ని విషయాలు చెబుతాను అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. ఇక జేడ్ వెంటనే మియా వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. నిజానికి మియా వాళ్ళ ఇంట్లో లేదు, హాస్పిటల్ బయట ఉన్న కారులో కూర్చుని ఆమెకి ఫోన్ చేస్తుంటుంది. రైలీ దగ్గరికి మియా వచ్చినప్పుడు రైలీ వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వచ్చి మియాకి సారీ చెబుతుంది, ఎందుకంటే రైలీకి ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు అతని బాడీలో ఎలాంటి డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ లేదు అని చెప్పేసి డాక్టర్స్ చెప్పుంటారు. ఇదంతా జరిగింది మియా వల్ల కాదు అని చెప్పేసి వాళ్ళ అమ్మకి తెలిసిపోయి ఉంటుంది. మరోవైపు జేడ్ మియా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మియా వాళ్ళ నాన్న ఇంకా బ్రతికే ఉంటాడు. వెంటనే జేడ్ అంబులెన్స్ కి కాల్ చేస్తుంది. అప్పుడు జేడ్ వాళ్ళ అమ్మకు కాల్ చేసి, నేను మియా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, మియా ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు, హాస్పిటల్కి ఏమైనా వచ్చిందా అని అడుగుతుంది. అవును, మియా రైలీ దగ్గరే ఉంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెబుతుంది. యాక్చువల్లీ మియా రైలీని చంపడానికి వచ్చింటుంది, అయితే ఇప్పుడు రైలీ ప్లేస్లో వేరే ఏదో దుష్ట ఆత్మ ఆమెకు కనిపిస్తుంది. అప్పుడు ఆ ఆత్మ, నువ్వేం చేసినా కూడా రైలీని కాపాడలేవు అంటుంది. ఇటువైపు జేడ్కి మియా చాలా డేంజరస్ అని అర్థమైపోయి వాళ్ళ అమ్మకు కూడా కాల్ చేసి చెబుతుంది. అప్పుడు జేడ్ వాళ్ళమ్మ రైలీ ఉన్న వార్డులోకి వస్తుంది. అయితే అక్కడ మియా అండ్ రైలీ ఇద్దరు ఉండరు. మియా రైలీని వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని హైవే దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడు మియా దగ్గరికి వాళ్ళ అమ్మ ఆత్మ వచ్చి, నువ్వు మంచి పని చేస్తూ ఉన్నావు అని చెబుతుంది. అదే టైంలో జేడ్ కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. మియా రైలిని తీసుకుని హైవే దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక కారు వచ్చి వాళ్ళని గుద్దేస్తుంది. యాక్చువల్లీ రైలీకి ఏం కాదు, మియాని మాత్రమే ఆ కారు గుద్దుకుని వెళ్ళిపోతుంది. సరైన టైంలో అక్కడికి జేడ్ వచ్చి రైలీని కాపాడుంటుంది. మియా ఆ యాక్సిడెంట్లో చనిపోయినందువల్ల మియా ఆత్మ ఆత్మల ప్రపంచానికి వచ్చింటుంది. అయితే రియల్ వరల్డ్లో ఆమె హాస్పిటల్లోనే ఉంటుంది. ఇప్పుడు రైలీ హాస్పిటల్లో పూర్తిగా కోలుకొని వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఇంటికి వెళ్తూ ఉంటాడు. మియా వాళ్ళ నాన్న కూడా క్యూర్ అయిపోయి హాస్పిటల్ నుండి వెళ్తూ ఉంటాడు. అప్పుడు మియా హాస్పిటల్లో ఒక అద్దంలో చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ అద్దంలో తన రిఫ్లెక్షన్ తనకు కనిపించదు, అంటే ఆమె దెయ్యంలా మారిపోయిందన్నమాట. అలా మియా ముందుకు వెళ్తూ వెళ్తూ ఒక చోట చాలా చీకటి ఆవరిస్తుంది. ఆ చీకట్లో ఆమెకి ఒక చోట ఒక క్యాండిల్ కనిపిస్తుంది. ఆ క్యాండిల్ దగ్గర ఒక వ్యక్తి యొక్క చెయ్యి కనిపిస్తుంది. మియా వెళ్ళి ఆ వ్యక్తి చెయ్యికి ఈమె చెయ్యిని కలుపుతుంది. నిజానికి ఎవరో వేరే వ్యక్తిలో ఒక పార్టీలో అదే విధంగా ఉన్న ఒక సెరామిక్ చెయ్యిని పట్టుకుని ఆత్మల లోకంలో ఉన్న మియాని కాంటాక్ట్ అయి ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ మూవీ ఇంతటితో ఎండ్ అయిపోతుంది. నిజానికి అందరికంటే ముందు మియాని 90 సెకండ్ల కంటే ఎక్కువ ఆ సెరామిక్ చెయ్యిని పట్టుకుని ఆ గేమ్ యొక్క రూల్ని బ్రేక్ చేసి ఉంటుంది. అందువల్ల ఆమెను పొసెస్ చేసిన ఆత్మ ఇదే ప్లేస్లో అంటే మన ప్రపంచంలోనే ఉండి ఆమెని ఇబ్బంది పెట్టడం మొదలు పెడుతుంది. యాక్చువల్లీ మియా వాళ్ళ అమ్మ ఆత్మ ఆమెని కాంటాక్ట్ అవ్వడం అనేది అబద్ధం, ఎందుకంటే మియాని చంపి ఆమె ఆత్మని నరకలోకానికి తీసుకెళ్లడానికి ఆ ఆత్మ మియా వాళ్ళ అమ్మ ఆత్మ రూపంలో వచ్చి ఆమెని మానిపులేట్ చేసి ఉంటుంది. యాక్చువల్లీ రైలీ చాలా స్పీడ్గా రికవర్ అవుతూ ఉంటాడు, అయితే ఆ ఆత్మ మాత్రం రైలీ ఆత్మ నరకలోకంలో టార్చర్ అనుభవిస్తున్నాడు అని చెప్పేసి మానిపులేట్ చేసి ఉంటుంది. రైలీని చంపమని చెప్పి మియాని చంపడమే వాళ్ళ అమ్మ ఆత్మ రూపంలో ఉన్న ఆ ఆత్మ యొక్క ప్లాన్. ఆమె వాళ్ళ అమ్మని పోగొట్టుకున్న తర్వాత ఆమె ఎప్పుడు వాళ్ళ అమ్మ ఆలోచనలతోనే బ్రతుకుతూ ఉంటుంది. అలాగే ఆ దృష్టశక్తి యొక్క మాయాజాలంలో ఇరుక్కుని ఇలా ఒక పెద్ద తప్పును చేసి ఆ ఆత్మల లోకంలోనే ఇరుక్కుంది. ఫస్ట్ ఈమె ఆ సెరామిక్ హ్యాండ్ ద్వారా ఎలా ఆత్మని కాంటాక్ట్ అయ్యిందో అలా వేరే వాళ్ళు ఆ చెయ్యిని ఉపయోగించి ఆత్మల లోకంలో ఉండే మియా ఆత్మని కాంటాక్ట్ అయ్యారు. చివరిలో చూపించిన వ్యక్తులు ఇంగ్లీష్లో కాకుండా వేరే భాషలో మాట్లాడుతూ ఉంటారు. ఆ సెరామిక్ హ్యాండ్ లాంటి కర్సడ్ డాల్స్ ప్రపంచంలో వేరే వేరే ప్లేసుల్లో కూడా ఉండొచ్చు. ఈ మూవీకి సీక్వెల్ కూడా వస్తూ ఉంది. పార్ట్ 2 రిలీజ్ అయిన తర్వాత నేను దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.